ఇక్కడ చూడండి, బైనాన్స్ వెబ్ త్రీ వాలెట్ నుంచి వస్తున్న ఒక ఎయిర్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎయిర్ డ్రాప్లో మనం పార్టిసిపేట్ చేసి స్టారీ నిఫ్ట్ అనే ఒక టోకెన్ ఏం చేసుకోవచ్చు. మరి ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా దీంట్లో టాస్క్లు ఉంటాయని తెలుసుకుందాం. మినిమం $20 నుంచి అప్ టు $100 వరకు ప్రాఫిట్ జరగబోతుంది ప్రతి ఒక్కరి. సో కాబట్టి ఈ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ చూసినట్టయితే ఇంకెవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాలేదో, లింక్ ఇస్తున్న డిస్క్రిప్షన్లో అక్కడ క్లిక్ చేసి మీరు తప్పకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇందులో ఏంటంటే దాని ఆఫర్ వచ్చిన అప్డేట్ ఉన్నా ముందుగా మీకు పోస్ట్ చేస్తుంటా. బైనాన్స్ యాప్ అప్డేట్ ఎవరికైతే లేదో బైనాన్స్ యాప్ అప్డేట్ చేసుకున్న లింక్ కూడా ఇచ్చేస్తాను మీకు. ఇప్పుడు మనకు ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్ లేదు. సో జస్ట్ ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ ఇస్తున్నా, సో ఆ వెబ్సైట్లో ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు యాప్ అప్డేట్ లేకపోతే మీ యొక్క బైనాన్స్ యాప్ ఇక్కడ నుంచి వెబ్సైట్లో ఓపెన్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ డౌన్లోడ్ ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ డౌన్లోడ్ మీరు ప్రెస్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఒకవేళ యాప్ అప్డేట్ అడిగితే అప్డేట్ చేసుకోండి. యాప్ అప్డేట్ అయిన తర్వాత మీ యొక్క బైనాన్స్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఈ విధంగా. సో ప్రజెంట్ అయితే దీంట్లో మీరు కేవైసీ ట్రై చేయండి, ఒకవేళ అయితే అయిపోతుంది. బట్ ప్లేస్టోర్లో అవైలబుల్ లేదు. సో అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత బైనాన్స్ యాప్లో వాలెట్ అనే ఆప్షన్లో వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనకు కాస్త బీఎన్బి ఉండాలి. సో మీ దగ్గర వాలెట్లో మీకు స్పాట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో మీ దగ్గర కాస్త బీఎన్బి పెట్టుకోండి మీరు, ఒక $5-6 $0.5 కూడా మీ పని అయిపోతుంది. ఒక $0.5 50-60 రూపీస్ సంబంధించిందో పెట్టుకోండి. ఇక్కడ మీరు ఇప్పుడు వెబ్ త్రీ వాలెట్లో వెళ్ళాలి. మనకు వెబ్ త్రీ వాలెట్ కనిపించకపోతే ఇక్కడ మీరు మెనూ స్లైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ వెబ్ త్రీ అని షో అవుతుంది. ఇక్కడ పైన ఈ మెనూలో చూసుకోండి, వెబ్ త్రీ అని అవుతుంది. వెబ్ త్రీ ఓపెన్ చేసుకున్నట్టయితే బైనాన్స్ వెబ్ త్రీ వాలెట్లో ఈ ఆఫర్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనం ఇలాంటి ఒక ఆఫర్ చేస్తూనే ఉన్నాం. సో ఈ ఆఫర్ వచ్చేసి మనకు ఇది రివక్స్ ఎయిర్ డ్రాప్ మనం పార్టిసిపేట్ చేసాం. రివక్స్లో కూడా డైలీ చెకింగ్ చేస్తే మనకు ఎయిర్ డ్రాప్ లభిస్తుంది, అది చేయండి. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మనకు స్టారీ నిఫ్ట్ అనే ఎయిర్ డ్రాప్లో వెళ్ళాలి. సో దీంట్లో వెళ్ళిన తర్వాత చూడండి, మనకు 1.25 మిలియన్ సంబంధించిన రివార్డ్ పూల్ ఇక్కడ మనకి ఇస్తున్నారు వీళ్ళు. సో కాబట్టి దీంట్లో వెళ్ళేసి దీనిలో మనం ఇప్పుడు మనం ఈ వాలెట్ కనెక్ట్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఇక్కడ 3 డాట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు నుంచి మీ యొక్క వాలెట్ అనేది కనెక్ట్ లేకపోతే ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కనెక్ట్ వాలెట్ మీద ప్రెస్ చేస్తున్నా. ఇది బైనాన్స్ యాప్ అప్డేట్ ఉన్న వాళ్ళకి అవుతుంది, ఇది అప్డేట్ లేని వాళ్ళకి ఇక్కడ చూపెట్టదు, ఎర్రర్ చూపెడుతుంది. సో బైనాన్స్ యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక రిఫరల్ కోడ్ కావాలి. దీంట్లో ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా దీంట్లో పాయింట్స్ ఏం చేసుకోవడానికి. రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి, మీకు టెలిగ్రామ్ ఇచ్చేస్తా, దానికి ఆఫీస్ స్పేస్ చేసినట్టు అయిపోతుంది. సో ఇక్కడ మనకు ప్రైస్ పూల్లో ఇప్పుడు మనకు ఎస్ నిఫ్ట్ టోకెన్ మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు పాయింట్స్ కావాలి. సో మనకు పాయింట్స్ ఎలిబుల్ పాయింట్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకుందాం. సో ఇక్కడ కిందన స్క్రోల్ చేసినట్టు ఇక్కడ మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ని ఫాలో చేయమంటున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క బైనాన్స్ వెబ్ త్రీ ట్విట్టర్ అకౌంట్ కూడా ఫాలో చేయమంటున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు ఫాలో చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ లేకపోతే లాగిన్ అడుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్ అకౌంట్ మీది కరెక్ట్ లాగిన్ ఉందా లేదా చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఫాలో బటన్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి దీన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మీకు బ్యాక్ వచ్చేస్తారు మీరు. సో అదేవిధంగా మీకు ఫాలో ఇది అయిపోతుంది. అండ్ ఇక్కడ బైనాన్స్ వెబ్ త్రీ వాలెట్ని ట్విట్టర్ అకౌంట్ ఫాలో చేయమంటారు. ట్విట్టర్ అకౌంట్లో ఇది పేజ్ రిడెక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి ఆల్రెడీ మీరు ఫాలో చేస్తున్నట్టయితే పర్లేదు. సో లేకపోతే ఫాలో చేసి ఇక్కడ నుంచి దీన్ని కూడా బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, సో మీ యొక్క ట్విట్టర్కి సంబంధించిన హ్యాండిల్ నేమ్, మీ యొక్క ట్విట్టర్ సంబంధించిన యూజర్ నేమ్ అవుతుందో, సో దాన్ని ఎట్ పెట్టి నా యొక్క ట్విట్టర్కి సంబంధించిన యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో మీరు కూడా మీ యొక్క ట్విట్టర్కి సంబంధించిన యూజర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ చెక్ మీద ప్రెస్ చేసినట్టయితే ఈ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో దీనికి సంబంధించిన మీకు కొన్ని పాయింట్స్ అనేది యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో అదేవిధంగా ఇది చెకింగ్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మీ యొక్క quest 2 ఉంది, quest 1 అయిపోయింది, ఇప్పుడు quest 2లో వెళ్ళేసి సో యువర్ ఫ్రీ పాస్ టు రిడిఫైన్ డాటా అనే ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక మింట్ ఈ NFT అయితే ఉందో, సో దీన్ని మనం మింట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మింట్ ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే మనకు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ మనకు వస్తుంది. సో దీంట్లో మనకు $0.16 సంబంధించిన ఫీజ్ బీఎన్బి ఉండాలి మనకు. సో ప్రజెంట్ ఇక్కడ క్లైమ్ ప్రెస్ చేస్తే అగ్ర ఓపీ బీఎన్బి ఉంది ఆల్రెడీ. మీరు ఒకవేళ బీఎన్బి లేకపోతే నేను చెప్తా మీకు బీఎన్బి ఏ విధంగా తీసుకోవాలనేది. మింట్ నంబర్ మీద ప్రెస్ చేస్తున్నా, మింట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఈ రివార్డ్ మనం క్లైమ్ చేసుకోవాలి. సో ఈ రివార్డ్ క్లైమ్ అయిపోయింది. సో క్లైమ్ అయిపోయిన తర్వాత ఇది మింటెడ్ అయిపోయింది. సో దీన్ని ఇక్కడ 1-time టాస్క్ ఇది. సో దీన్ని చూసుకోవచ్చు, ఇది ఉంటే మింట్ చేస్తే మీకు రివార్డ్ లభిస్తాయి ఫర్దర్. అండ్ ఇక్కడ quest 3 ఇచ్చారు మనకు ఓట్ ద బెస్ట్ AI అసిస్టెంట్ టు ఎర్న్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఒక ఓట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి ఓట్ మీద ప్రెస్ చేసి సో దీన్ని కూడా మనం సో ఒక చిన్న ట్రాన్సాక్షన్ దీంట్లో కూడా వస్తుంది మనకు. సో దీంట్లో 0.001 చాలా తక్కువ ఫీజు బీఎన్బి ఓపీ బీఎన్బీలో ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ అడుగుతుంది. మీరు ఓపీ బీఎన్బి వెబ్ త్రీ వాలెట్ రివోక్స్ ఎయిర్ డ్రాప్ చేస్తుంటే మీకు ఆల్రెడీ ఓపీ బీఎన్బి ఉండే ఉంటుంది. లేని వాళ్ళకు ఈ వీడియో ఎండింగ్లో చెప్తా ఓపీ బీఎన్బి ఏ విధంగా తీసుకోవాలి.
సో వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఇక్కడ అవపడుతుంది. సో తర్వాత మీ యొక్క ఓట్ అనేది క్లైమ్ చేసుకున్న తర్వాత మీరు ఓపీపీఎన్బి ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత, సో ఇది కాసేపులో క్లైమ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్వెస్ట్ 4 ఉంది, సో అది క్లైమ్ అయిపోయింది, చూడండి సక్సెస్ఫుల్ అయిపోయింది ఇది. సో ఓకే, క్వెస్ట్ 4 ఉంది. సో మింట్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్యాడ్జ్ టు ఎర్న్ అనే ఆప్షన్ లభిస్తుంది. సో ఒక బ్యాడ్జ్ని మనం మింట్ చేయమంటున్నారు. సో టోటల్ ఇక్కడ మింట్ మే ప్లే చేసి ఒక బ్యాడ్జ్ని ఇక్కడ నుంచి మింట్ చేయాలి. సో దీనికి 0.01 BNB ఇక్కడ మన అక్కడ వాలెట్లో ఉండాలి, అంటే ఒక $5 సంబంధించిన BNB వాలెట్ ఉంటే ఇది మింట్ అవుతుంది. సో చెప్తామని లాస్ట్లో మింట్ చేసి చూపెడతాం. అండ్ మీ యొక్క రిఫరల్ కోడ్ ఉంది. అండ్ ఇక్కడ మీకు డైలీ చెక్ ఇన్ కూడా లభిస్తుంది. సో మీరు ఇక్కడ వదిలేసి డైలీ ఇక్కడ చెక్ ఇన్ కూడా చేసుకోవాలి మీరు. సో టోటల్గా 13 పాయింట్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మీరు డైలీ వచ్చేసి ఈ టాస్క్ పర్ఫామ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకు BNB కావాలి కదా, ఒక $5 అది చూపెడుతుంది, చూడండి బ్యాక్ చేస్తున్నాం. సో Web3 వాలెట్కి వచ్చేయండి. ఇప్పుడు నార్మల్గా అయితే మీకు ఈ ఎక్స్చేంజ్లో మీ దగ్గర BNB ఉంచుకోమని చెప్పాను, ఒక $5 ఏదైనా 0.15 సంబంధించిన BNB ఉంది నా దగ్గర. సో ఇందులో ఎక్స్చేంజ్లో ఉన్న బ్యాలెన్స్ని లేదా మీరు వేరే ట్రస్ట్ వాలెట్ నుంచి కూడా ఉంటే ఒకవేళ చూడండి. ఇప్పుడు మీకు Web3 వాలెట్లో వచ్చేసిన తర్వాత మీ దగ్గర OPPNB లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఎక్స్చేంజ్లో ఉన్న బ్యాలెన్స్ని Web3 వాలెట్కి తీసుకోవాలి. సో దీనికి ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ అనే బటన్ని ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత సో మన దగ్గర ఫైనాన్స్ పార్ట్ అండ్ ఫండింగ్లో ఉన్న బ్యాలెన్స్ని ఈ Web3 వాలెట్కి తీసుకురావాలి. టోకన్ ఏంటి BNB, నెట్వర్క్ అనేది వచ్చేసి మనకు OPPNB ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో OPPNB సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నా దగ్గర Web3 వాలెట్లో ఉన్న బ్యాలెన్స్ని ఇందులోకి మ్యాక్సిమం టోకన్స్ నా దగ్గర ఉన్నాయి, సో దాన్ని ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకుంటున్నాను. సో నా దగ్గర ఫైనాన్స్ ఎక్స్చేంజ్లో ఉన్న బ్యాలెన్స్ కాస్త మనకు ఈ బైనాన్స్ Web3 వాలెట్లోకి వచ్చేస్తాయి. అండ్ 0.1 BNB నాకు ఇక్కడ ప్రాసెసింగ్లో ఉంది, కాసేపటి లేదు Web3 వాలెట్కి మనకు యాడ్ అయిపోతాయి. సో తర్వాత మనకు అక్కడ ఇచ్చిన NFT 0.1 BNB గ్యాస్ ఫీ ఇచ్చేసి మింట్ చేసుకోవాలి, స్టార్ NFT. సో ఇది చేసుకోండి, చాలా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు అండ్ 100% మనకి ప్రాఫిట్ ఇవ్వబోతుంది. సో దీంట్లో వెళ్ళేసి చూడండి, మనకు బ్యాలెన్స్ యాడ్ అయిపోయినాక మీకు టాస్క్ చేసి చూపెడతాను నేను. ఆల్రెడీ ఇక్కడ OPPNB వచ్చేసింది నా దగ్గర. సో OPPNB అంటే సింబల్ కూడా చూసుకోండి, మీకు ఒకవేళ డైరెక్ట్ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఉంటుంది OPPNBది. సో మీరు కావాలంటే OPPNBని ఇక్కడ మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మేనేజ్ మీ బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ OPPNB అని టైప్ చేయండి, మీకు ఆ నెట్వర్క్ అనేది షో అవుతుంది, లేకపోతే డైరెక్ట్ ఇప్పుడు చెప్పిన విధంగా యాడ్ చేసుకోండి. OPPNB వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీ యొక్క ఈ ఎయిర్డ్రాప్ పేజ్లోకి వచ్చేయండి. సో స్టార్ నిఫ్ట్ అనే ఎయిర్డ్రాప్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత ఇవి మింటెడ్ అయిపోయినాయి. మింట్ అయితే లేదో ఇది మనకు ఇది బైనాన్స్. సో మింట్ అండ్ ఎక్స్క్లూజివ్ బ్యాడ్జ్ టు ఎర్న్ అనే ఆప్షన్ లభిస్తుంది. బైనాన్స్ Web3 ఎలైట్ బ్యాడ్జ్ ఇది. సో దీన్ని మనం మింట్ చేయాలి. సో మింట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన పాయింట్స్ కూడా మనకు యాడ్ అయిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకు 0.01 BNB వన్ టైం టాస్క్ ఇది. సో ఇది ఖచ్చితంగా చేసుకున్నట్టయితే మనకు ఎక్స్ట్రా దీంట్లో రివార్డ్ లభించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా గ్యాస్ ఫీ ఇచ్చేసి నేను మింట్ చేసేస్తున్నా. సో దీనికి సంబంధించిన మింట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన రివార్డు ఇప్పుడు మనం క్లైమ్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా మింట్ అయిపోయింది కదా ఇది, మింట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన రివార్డ్ అనేది క్లైమ్ రివార్డ్ మేము ప్రెస్ చేసి దీన్ని ఇప్పుడు మనం క్లైమ్ చేస్తున్నాం. సో ఈ విధంగా దీనిలో ఇచ్చిన ప్రతి క్వెస్ట్లో అంటే టోటల్గా 4 క్వెస్ట్ ఉన్నాయి. సో క్వెస్ట్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది, 3 కూడా కంప్లీట్ అయిపోయింది, సో 2 కూడా కంప్లీట్ అయిపోయింది, 1లో ఆల్రెడీ సోషల్ మీడియా టాస్క్ ఇది కూడా చెకింగ్లో ఉంది, ఇది కూడా అయిపోతుంది అన్నట్టు. సో మీ యొక్క పాయింట్స్ ఇక్కడ షో టోటల్ షో అవుతాయి. ఇంకా 13 డేస్ వరకు అంటే మనకి ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో డైలీ వచ్చేసి దీంట్లో ఏమైనా టాస్క్లు ఇచ్చే సెకండ్ టాస్క్లు అవన్నీ చేయండి. అండ్ అదేవిధంగా మీకు రివోక్స్ ఎయిర్డ్రాప్ కూడా సిమిలర్ ప్రాజెక్ట్, రివోక్స్లో కూడా సేమ్ ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. వాలెట్ కనెక్ట్ చేయండి, రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ఈ ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేయండి, డైలీ చెక్ ఇన్ ఇక్కడ లభిస్తాయి, డైలీ చెక్ ఇన్ చేయండి కాస్త OPPNB ఇచ్చేసి. సో ఇది కూడా తొందరగా ఎండ్ అయిపోతుంది, మీకు దీనికి సంబంధించిన రివార్డ్ కూడా మీకు లభిస్తుంది. ఇన్విటేషన్ కోడ్ ఇక్కడ మీకు ఉంది, సో దీన్ని ఎంటర్ చేసి రివోక్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఎవరైతే బైనాన్స్ యాప్లో కొత్తగా జాయిన్ అవుతున్నారో సో ఒక స్కానర్ ఒక లింక్ ఇచ్చేస్తాను మీకు ఫ్రీగా. దీంట్లో బైనాన్స్ పే అనే ఒక ఫ్యూచర్ అంటే మీకు ఫ్యూచర్స్లో వెళ్ళినట్టయితే, సో ఇట్లా నార్మల్గా ఫండింగ్లో వెళ్ళినట్టయితే ఇక్కడ బైనాన్స్ పే ఉంటుంది మీకు. ఇక్కడ ఒక బైనాన్స్ పే ఐడికి మీరు ఏదైనా అమౌంట్ ఇక్కడ బైనాన్స్ పే ఐడి నాది ఇది. సో ఈ ఐడికి మీరు 0.01 ఏదైనా ఒక అమౌంట్ స్మాల్ది 001 USDT పంపించినా కూడా మీకు ఒక దాంట్లో ఒక స్కాన్ అంటే రివార్డ్ లభిస్తుంది అన్నట్టు. సో ఆ రివార్డ్లో మీకు సంథింగ్ ఫ్రీ క్రిప్టో లభిస్తుంది. అండ్ ఇక్కడ స్కానర్ కూడా వస్తుంది, రెడ్ ప్యాకెట్ గివ్వేలో వెళ్ళేస్తే కూడా మీకు ఇక్కడ ఒక ఫ్రీ స్పిన్ లభిస్తుంది. సో దీంట్లో కూడా మీకు ఇలా స్పిన్ చేస్తే కాస్త BNB అయినా కొన్ని టోకన్స్ అయినా ఫ్రీగా లభిస్తాయి. సో ఇవి రెండు చేయండి, బైనాన్స్ పే ఆప్షన్లో వెళ్ళండి. బైనాన్స్ పే ఇప్పుడు మీకు ఫ్రీ వచ్చిన బ్యాలెన్స్తో వెళ్ళేసి ఇక్కడ బైనాన్స్ సెండ్ అనే ఆప్షన్ లభిస్తుంది. ఈ బైనాన్స్ పేలో సెండ్లో వెళ్ళేసి ఇక్కడ మీరు ఎవరికైనా మనీ సెండ్ చేయండి.
చేసి మీరు ఏ టోకెన్ కావాలంటే ఆ టోకెన్, ఫర్ ఎగ్జాంపుల్ బంక్ నా దగ్గర వచ్చింది, సో ఆ టోకెన్నే నేను ఇక్కడ పంపిస్తున్నా ఐడికి. సో చేసినట్టయితే ఈ విధంగా మీకు టోకెన్ సెండ్ అయిపోతుంది. దానికి ఫస్ట్ టైంగా మీరు బైనాన్స్ పేలో ట్రాన్సాక్షన్ చేస్తే పే ఐడిని ఉపయోగించి దాంట్లో రివార్డ్ లభిస్తుంది. సో ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ అయిపోతుంది అండ్ దానికి సంబంధించిన ఒకవేళ రివార్డ్ కూడా మీకు ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేస్తే దానికి రివార్డ్ ఇస్తారు వీళ్ళు. సో ఇది చేయండి అండ్ ఈ వీడియోని ఇంతవరకు ఏమో చేద్దాం, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ పెడతాం ఎందుకంటే అంతర్శైలో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ.